ఎంపీల్లో కూడా ఇంకొక స్పెషల్ ఎంపీ లాగా ఉంది అంటే అందరి ఎంపీలకు ఎంత ప్రివిలేజ్ రాదేమో అంటే కేంద్రంతో ఆయనకున్న సాన్నిహిత్యమో లేదంటే కేంద్ర పెద్దలతో ఆయనకున్న ర్యాపో ఏమి ఉండదు ర్యాపోలతో అయితే కనుక ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది చాలా మంది ఎంపీలకు ఉంటుంది అట్లాంటిది ఈయన అఫెన్సివ్ క్యారెక్టర్ వాళ్ళు ఎవరికాళ్ళు వాళ్ళ పనుల వరకు చూసుకుంటారు ఈయన అటాకింగ్ క్యారెక్టర్ అవతలని భయపెట్టేసేటందుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు ఇప్పుడు ఇదివరకు జగన్తో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఫస్ట్ తిట్టింది జగన్ ఈయనే కదా అప్పుడు 2014లో ఈయనే కదా తిట్టింది ఈయన ఎప్పుడు కూడా గ్రిప్పు తన చేతిలో ఉంచుకోవాలనుకునే రకం కాబట్టి ఇక్కడ ఆ పలుకుబడితోనే అయి ఉంటే గనక రాజ్నాథ్ సింగ్ ఇచ్చారు ఏమైంది ధర్మారెడ్డి అక్కడే ఉన్నాడు ఈయన ఇక్కడే ఉన్నాడు ఒక అమ్మిరెడ్డిది అమ్మిరెడ్డిది వేరే కేసులు ఫస్ట్ అయితే దీని గురించి నేను అనుకున్నాం బట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి లెటర్ లేదు ఇది లేదు అట్లాగే కేసీఆర్ గారికి లెటర్ రాశారు అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఎవరు అసలు కనీసం పట్టించుకున్నారు వాళ్ళు మీ కంప్లైంట్ ఇచ్చారు కదా కనీసం అసలు దాని మొహమన్న చూశారు ఆయన కేసీఆర్ గానే అక్కడ ఎవరన్నా ఏమన్నా అడిగారా అట్లాంటి బోలుడు ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం పబ్లిసిటీ పరంగా అయితే ఈయన ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటారు అది ఎప్పటిదాకా ఉంటుంది ఎంపీ పోస్ట్ ఉన్నంతవరకు కాబట్టి ఇప్పుడు ఎంపీ పోస్ట్ టార్గెట్ చేసింది ఇక్కడ వైసీపీ కాబట్టి ఇక తేలాల్సింది ఆ పదవి ఇష్యూలో కనుక ఈయనకి ఒక అంటే లెక్క ప్రకారం ఈ నెక్స్ట్ మంత్ లోపు నోటీస్ ఇవ్వడం నోటీస్ ఇవ్వడం జరిగింది అంటే స్టార్ట్ అయిపోయినట్టు ఇదివరకైతే నోటీస్ ఇవ్వడం జరిగితే మళ్ళీ ఈయన పలుకుబడి ఈయనకు ఉంటుందిలే ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత నోటీస్ ఇవ్వడం జరిగిందంటే మాత్రం యాక్చువల్గా నోటీస్ కూడా అక్కర్లేదు అప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు ఈయన ఆన్సర్ చేసేసారు అంటే ఒకసారి ఇచ్చారా గతంలో ఇచ్చారు కదా వీళ్ళు కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చారు నోటీస్ వచ్చింది అప్పుడు ఈయనకి నోటీస్ వచ్చినప్పుడు నేను పార్టీకి లాయల్టీనే అప్పుడే కదా రాసింది ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు ఇవన్నీ ఈయన వివరణ కూడా ఇచ్చారు కదా అప్పుడు అప్పుడు ఆ రోజున గుర్తుంది కదా మనకి అందరికి వివరణ కూడా అక్కడతో అయిపోయింది లెక్క ప్రకారం అయితే ఆ తర్వాత ఇన్ని రోజులు అబేయన్స్లో పెట్టేశారు కాబట్టినే ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు వీళ్ళు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నోటీస్ ఇస్తారా మళ్ళీ నోటీస్ ఇచ్చినా సీరియస్నెస్సే నోటీస్ ఇవ్వకపోయినా రేపటి పార్లమెంట్ సెషన్లో అనౌన్స్మెంట్ ఉండాలి లెక్క ప్రకారం అది అది రెండిట్లో ఏది జరుగుతుంది కానీ రాజుగారి వ్యవహారంలో ఢిల్లీ వదిలిచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆత్మస్థైర్యం అనేది పెరిగింది అంటే ఒక భరోసా ఏమన్నా వచ్చారా దాని తర్వాత ఈ పరిణామాలన్నీ దానికి కారణం అని దానికి దీనికి సంబంధం లేదు ఇదేమో లీగల్ ఆస్పెక్ట్ ఇది జైలు రిమాండ్ ఇది ఇదంతా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు వాళ్ళ పార్టీ అంతా సైలెంట్ అయిపోయింది అంతకుముందు ఆయన మీద రివర్స్ కామెంట్లు ఇవన్నీ చేసేది అవును అంటే పార్టీ ఎప్పటి నుంచో సైలెంట్ అయింది ఆయన ఢిల్లీ వెళ్ళకముందు నుంచి కూడా ఏం మాట్లాడలేదు మధ్యలో సోషల్ మీడియా ఇల్లు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఏం మాట్లాడట్లేదు కూల్ అది వదిలేశారు ఎందుకు అంటే ఏదో ఒకటి ఈయన కెలుకుతూ ఉంటాడు ఎందుకు మనకెందుకు వచ్చిన గొడవ అనేసి అదే సందర్భంలో ఆయన వైపు నుండి అయితే మాత్రం వాళ్ళ ఎంపీలు ఆ రేంజ్లో వాళ్ళు కొంతమంది వాళ్ళ సన్నిహితులు అడిగినప్పుడు మాత్రం జరిగిపోతుందిలే అని చెప్తున్నారు ఈయన ఏమీ జరగదు ఇవన్నీ ఉత్తుతే ఇంతకుముందు 5 సార్లు ఇచ్చారు ఏమైందంటే నన్ను ఎవడో ఏం పీకలేరని ఏం చెప్తున్నాను కాబట్టి అదేందో రానున్న ఈ 45 రోజులు 2 నెలల్లోపు తెలిపోవాలి అంటే లీగల్ ప్రకారంగా చూసుకుంటే ఏ క్షణంలోనైనా రాజుగారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా రాజకీయ కోణంలో చూసుకుంటే ఏ క్షణంలోనైనా సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం లీగల్గా అరెస్ట్ అయితే చెయ్యరు ఎందుకంటే ఆవిడకి ధైర్యం లేదు రూల్ ప్రకారం అయితే కనుక తీసుకొచ్చి అప్పచెప్పాల్సిన బాధ్యత పోలీసులది కానీ ఇక్కడ ఆ పోలీసులు కస్టడీలో లేరు పోలీసులు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి పట్టుకురావాలి ఢిల్లీ వెళ్ళి పట్టుకురామని మనం ఎవరు ఆదేశించాలి ఇప్పుడు కోర్టు ఆదేశించాలా మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆదేశించాలి మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆదేశిస్తుంది బెయిల్ ఇచ్చేశాక కాబట్టి సుప్రీంకోర్టు మళ్ళీ రేపు పొద్దున చెప్పేదాకా అది రాజుగారి తరపున అప్పీల్కి వెళ్తారా లేదా రేపు పొద్దున వాయిదా ఉంది కదా నా 6 వారాలు వేశారు కదా ఆ రోజుని తేరుస్తారు అప్పటిదాకా వదిలేస్తారా అప్పుడు సుప్రీంకోర్టు కనుక సీరియస్ అయితే వీళ్ళల్లో బోల్డ్ అంతమందికి ఉద్యోగాలకు ఎసరు వస్తుంది సీరియస్ ఇట్ అయితే లేదు సర్దు చెప్పేట్టుకు సర్దుకునేటువంటి వ్యవహారం అయితే ఒక గైడెన్స్ ఇచ్చి వదిలేస్తుంది సర్దుబాటు చేసుకునే వ్యవహారం అయితే ఈ లేదా పొరపాటున ఇదైంది కాబట్టి అని కానీ లేదంటే మేమే సరిగ్గా గైడ్ చేయలేకపోయాం 10 రోజులు ఇచ్చాం కాబట్టి అని అనుకుంటుందా తనను తాను తప్పుగా అనుకునేసి తప్పు చేశాను అనుకుంటుందా ఎందుకంటే వాళ్ళు 10 రోజులు అనేది ఇచ్చారు కానీ 10 రోజుల తర్వాత బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యండి అని ఉంది చాలా స్పెసిఫిక్గా బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి బెయిల్ తీసుకోమన్నారు కానీ
హాస్పిటల్ మళ్ళీ జైల్లో పెట్టద్దనే ఇచ్చారు. అంతేగాని నువ్వు సంతకమే పెట్టద్దని ఇవ్వాల, సంతకం పెట్టకపోతే బెయిల్ ఎట్లవుతుంది కాబట్టి. అప్పుడు ఆ కాగితాల మీద సంతకం పెట్టకుండా వెళ్ళడం తప్పు అని చెప్పేసి నువ్వు ఎట్లా వెళ్ళావు అనేది అడుగుతుందా, ఢిల్లీకి ఎట్లా వెళ్ళిపోయారు అనేది, అదేంటనేది చూడాలి.